ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు పోతోందని భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భారతీయ జనతా పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని సంతపేటలోని భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగయ్య యాదవ్ మాట్లాడుతూ, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే లక్ష్యంగా నరేంద్ర మోదీ దేశంలో పాలన అందిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ల విస్తరణ చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు. దేశంలో నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాల తీరును ప్రజలకు వివరిస్తూ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 20వ తేదీ నుంచి ఇంటింటి కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కొండపి శాసనసభ్యునిపై జరిగిన ఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి సెగ్గం శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్, ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జి వేముల మోజెస్, ఇంకా రాధాకృష్ణ, గుర్రం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 9 సంవత్సరాల సేవ, సుపరిపాలన, ప్రజాక్షేమం అనే కార్యక్రమాల్లో ఈ దేశంలో అభివృద్ధిని గురించి మరి ఈ రోజున దాంట్లో భాగంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలతో సమావేశం జరగడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున కొన్ని లక్షల ఇళ్ళు ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఇస్తే ఈ రెండు ప్రభుత్వాలు కూడా మరి ఎలాంటి ఇళ్ళు కట్టకుండా, ఇటుకో ఇల్లు కానీ ఎలాంటి ఇల్లు కట్టకుండా అసంపూర్తిగా ఇళ్ళన్ని అక్కడ పెట్టినాయి. ఈ యొక్క రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలుస్తుంది. అదేవిధంగా దేశంలో ఈ రోజున అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున రోడ్లు చూసుకోండి, కొన్ని 1000 కిలోమీటర్లు ఈ రోజున రోడ్లు, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, అదేవిధంగా పోర్ట్ కనెక్టివిటీ, ఈ విధంగా దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంటే మరి ఈ దేశంలో ఉన్నటువంటి కుహన రాజకీయ పార్టీలందరికీ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, ఈ యొక్క అభివృద్ధి గురించి ఈ పార్టీలు కూడా ఏం ఆలోచించవు. కేవలం మోడీ గారిని విమర్శించడం వాళ్ళ బాధ్యత చెబుతున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు 20వ తారీఖు నుండి గడప గడపకి వెళ్తుంది. ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకుపోతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున మరి కేంద్రం నుంచి పంపుతున్న నిధులను దుర్వినియోగం చేస్తూ మరి ఈ కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల్ని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటూ జగన్ అన్న పథకాలని చెప్పి పేరు చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో మరి ప్రచారం చేసుకుని దాన్ని తిప్పుకోవాల్సిన బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మన అందరి మీద ఉంది. అదేవిధంగా ఇంకొక సంఘటన జరిగింది నిన్న. మరి ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఇంత అవినీతి, అసమర్థ, అహంకారపూరితమైన ప్రభుత్వం, అరాజక ప్రభుత్వం నడుస్తుంది. నిన్న కొండేపులో ఒక మహిళ, కొండేపు ఎమ్మెల్యేని అక్కడ గృహ నిర్బంధం చేసి ఆయన మీద దాడి చేసిన కాకుండా అక్కడ ఒక దళిత మహిళల్ని ట్రాక్టర్లతో తొక్కిస్తారని తొక్కించి చంపారంటే ఈ యొక్క అరాచక ప్రభుత్వం, మరి ఇది ప్రజాస్వామ్య అరాచక ప్రభుత్వం, అటవిక పరిపాలన అని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. అదేవిధంగా కొండేపులో జరిగినటువంటి మరి ఎమ్మెల్యే మీద దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కట్టేస్తుంది. ఏ పార్టీ అనేది సంబంధం లేదు. ఏ పార్టీ వలన అయితే ఇలాంటి అరాజకాలు అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందు ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్ని దేశవ్యాప్తంగా, అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు సీనియర్ కార్యకర్తలు, అంటే భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలతోటి సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఒంగోలు అసెంబ్లీ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మన దేశ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని. ఇంతకుముందు మనం గతంలో చూసినట్లయితే గత ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే వాళ్ళకి కుటుంబ పరిపాలన, దోచుకోవడం, దాచుకోవడం తప్పితే వేరేది ఉండేది కాదు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నిజమైన లబ్ధిదారులకు నేరుగా వారిచ్చే సంక్షేమ పథకాలు
చేరే విధంగా ఈ రోజు వారు ఒక పథకాలు రూపొందించి అన్ని వర్గాలకు కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు కూడా ఈ యొక్క సంక్షేమ బలాలు అంతా ఉన్నాయి. అంతే కాకుండా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మన దేశానికి వెన్నుముక జవాన్ జై కిసాన్ అనే మన నినాదం ఉందో అటు రక్షణ రంగానికి ఇటు రైతులకు కూడా అన్ని విధాలుగా కూడా లబ్ధి చేకూరే విధంగా ప్రతి రైతుకు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున అది వైసీపీనో తెలుగుదేశం పార్టీనో బీజేపీని కాకుండా నిజమైన లబ్ధిదారులకి నేరుగా ఈరోజు వారి యొక్క ఖాతాలో పడే విధంగా ఈ యొక్క పథకాన్ని రూపొందించారు. వారికి మన భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే మన రక్షణ రంగంలో గతంలో సైనికులు కానీ ఏదైతే మన బార్డర్లో ఉంటారో వారికి వారి గన్ కానీ ఫైరింగ్ జరిగితే ప్రతి బుల్లెట్ కూడా లెక్క చెప్పాలి. కానీ ఈరోజు మాత్రం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి లెక్క కానీ చెప్పనవసరం లేదు. మీ ఇష్టం ఎలాగా ఉంటే మనకి పక్క దేశ పౌరులు మన ఏమన్నా మన మీద కవింపులు చేస్తే మొత్తం 100% మీరు కూడా ఫైర్ చేయండి అని చెప్పేసి వారికి ఆర్డర్ చేయడం, రకరకాల అధునాధికమైనటువంటి ఎన్నో వెపన్స్ మనం తయారు చేసి మనమే ఈరోజు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. ఇంతకుముందు మనం చూస్తే మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, కానీ ఈరోజు వచ్చేసి మన ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగాం. కాబట్టి ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగింది. ఆ రోడ్లు కానీ అన్ని విధాలుగా కాబట్టి వారికి వచ్చేసి మనస్ఫూర్తిగా వచ్చేసి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల పరిపాలన చూసినట్లయితే మనం 4 భాగాలుగా విభజించవచ్చు. 1 సంక్షేమ పథకాలు, 2 అభివృద్ధి, 3 రక్షణ రంగం, 4 సేవాభావం. మా వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన మన నాయకులు 3 విభాగాల గురించి చెప్పారు. సేవాభావం చూసుకున్నట్లయితే కోవిడ్ టైంలో దాదాపుగా 1,00,000 డోసులు తయారు చేసి ప్రజలకు ఇవ్వటం, అట్లానే 150 దేశాలకు పైగా మనం కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. 100 దేశాలకైతే ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా కోవిడ్ టైంలో ప్రపంచ దేశాలకి సప్లై చేయడం వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఖ్యాతిని ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారి పర్యటనలో ఏ రకంగా మనం సహాయం చేసాం అక్కడనే మనకు తెలిసిపోతూ ఉంది. దేశాన్ని అన్ని రంగాలుగా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తూ ఉన్నారు. ఈ 4 రోజులు మాకు ఇచ్చిన కార్యక్రమంలో ఇందులో భాగంగా ఈరోజు సీనియర్ కార్యకర్తల్ని గౌరవించిన సందర్భంలో ఇక్కడందరూ మేము సమావేశం కావడం జరిగింది. అందరికీ అభినందనలు.